గత 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ జిల్లా ముంచెంగిపుట్టు మండలం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి బియ్యము నిత్యావసర సరుకులు ఉచితంగా ఇవ్వాలని నినదిస్తూ మండల కేంద్రంలో గిరిజనులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎం శ్రీను మాట్లాడుతూ ముంచెంగిపుట్టు మండలంలో గత 15 రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, మారుమూల ప్రాంతం గిరిజనులంతా కూడా మార్కెట్కి వెళ్లి కూరగాయలు తెచ్చుకోవాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా భారీ వర్షాలు ఒకెత్తైతే మరోవైపు కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఐటీడీఏపీఓ చర్వ తీసుకుని ఒడిశా బోర్డర్లో ఉన్న ముంచెంగిపుట్టు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరారు. నా పేరు ఎంఎం శ్రీను, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, విశాఖపట్నం. ముంచెంగిపుట్టు మండలంలో గత 15 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఈరోజు మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలని చెప్పి తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. కరోనా నేపథ్యం ఒకెత్తైతే మరోవైపు తీవ్రమైనటువంటి వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. ఈ వర్షాలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఐటీడీఏపీఓ చొరవ తీసుకుని వర్ష బోర్డర్ అయినటువంటి ముంచెంగిపుట్టు మండలానికి కరువు మండలంగా ప్రకటించాలి. కరోనా నేపథ్యంలో గిరిజనులు భయం బిక్కుమంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వెంటనే ఈ కరువు మండలంగా ప్రకటించి ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి కూడా 35 కేజీల బియ్యం, అదేవిధంగా కందిపప్పు, పంచదార, అలాగే మంచినూనె, ఇటువంటి నిత్యావసర సరుకులన్నీ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ముంచెంగిపుట్టు మండలం, చివరి మండలం, కరువు మండలం ప్రకటిస్తూ ఈ విధంగా ఆదుకోవాలని చెప్పి మేము గిరిజనులుగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు చూసాం, ఇప్పుడు అలా డిఆర్ డిపోల్లో కానీ ఎక్కడైనా చూసి డిఆర్ డిపోల్లో వెళ్ళి రైస్ తెచ్చుకోవాలని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద వెంటనే ఐటీడీఏ, అలాగే తహసీల్దార్, ఐటీడీపీఓ వీళ్ళందరూ కూడా చొరవ తీసుకొని గిరిజనులకు ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం.